హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. అదే విధంగా చిన్నారులపై భోగి పళ్ళను పోస్తారు. భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు. అయితే సరిగ్గా భోగి రోజు మంటలు ఎందుకు వేస్తారు? అసలు భోగి పేరెలా వచ్చింది? దీని వెనుక ఉన్న కారణాలు కథనాలేంటో ఇప్పుడు చూద్దాం. శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయనం కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు, దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. అంతటి విశిష్టమైన ఈ రోజును నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలంలో ప్రజలు ఘనంగా భోగి పండుగలు నిర్వహించారు. పట్టణంలోని ప్రజలందరూ చిన్న పెద్ద తేడా లేకుండా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు భోగి మంటలు వేశారు. భోగి పండుగ చేద్దాము, తేగు పళ్ళను కోద్దాము.